శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని డేగలపోలూరు గ్రామానికి చెందిన సేనాపతి దుర్యోధన ఇంట్లో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు చొరవడి 6 తులాల బంగారంతో పాటు సుమారు 5,000 రూపాయల నగదును దోపిడీ చేసినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు పెట్రోల్ కావాలన్న నెపంతో ఇంటిలోకి చొరబడి తుపాకీ మరియు కత్తితో బెదిరించి అనంతరం కత్తితో గాయపరిచి బంగారంతో పాటు నగదు దోపిడీ చేసినట్లు బాధితులు వెలిపిస్తున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పాతపట్నం సే వినోద్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిమ్మల్ని బెదిరించారా? తర్వాత ఏమన్నారు? బెదిరించేసి నోరు మూతని నోటికి కొట్టేటారు. కొట్టేసి కొట్టేటప్పుడు చంపి చంపండి అని నేను మేడ సాగుతున్నాను. మేడ సాగి ఈ ముడికి అడిసేస్తాను మేడ. మీ దగ్గర డబ్బులుగా తీసుకున్నారా? నా దగ్గర